నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగదీశ్వర రావు సుఖభోగి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఈరోజు మనము నోటి దుర్వాసన గురించి తెలుసుకుందాం. ఈ నోటి దుర్వాసన రావటానికి ముఖ్యంగా రెండు కారణాలు, ఒకటి నోటి వలన, రెండవది జీర్ణాశయం వలన. ఇది నోటి సమస్యన జీర్ణాశయ సమస్యన అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ దంతవైద్యులను కనుక మీరు సంప్రదించినట్లయితే, ఒకవేళ నోట్లో మీకు పుచ్చిపళ్ళు ఉన్నట్లయితే ఆ పుచ్చిపళ్ళల్లో ఉన్న ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కుళ్ళిపోయి దుర్వాసన రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి కండిషన్లో ఏంటంటే ఆ పళ్ళకి సిమెంట్, డెంటల్ సిమెంట్ ద్వారా కానీ లేదనంటే డీప్ క్యావిటీస్ కనుక ఉన్నట్లయితే వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి కృత్రిమైన క్యాప్ అనేది ఒకటి అమర్చడం జరుగుతుంది. అది అమర్చడం వల్ల మీకు పూర్తిగా మీకు మామూలుగా ఉన్నప్పుడు పన్ను ఏ మాదిరిగా అయితే మీరు యూజ్ చేసుకున్నారో, అంటే హెల్దీగా ఉన్న పన్ను ఏ మాదిరిగా అయితే యూజ్ చేసుకున్నారో అదే మాదిరిగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. రెండవది వచ్చేసి సరిగా బ్రష్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళు వాపు రావటము, చిగుళ్ళలో నుంచి రక్తం రావటము, చిగుళ్ళలో నుంచి చీము రావటము, ఆ పరిస్థితుల్లో కూడా నోట్లో నుంచి దుర్వాసన రావటం అనేది జరుగుతుంది. ఈ చిగుళ్ళ వాపు ద్వారా, చిగుళ్ళ నుంచి రక్తము, చిగుళ్ళ నుంచి చీము రావటం వలన వచ్చే దుర్వాసన అరికట్టాలని అంటే మీరు దంతవైద్యులను కనుక సంప్రదించినట్లయితే ఎర్లీ స్టేజెస్లోనైతే కనుక మీ పళ్ళని, చిగుళ్ళని క్లీన్ చేయించుకునేటట్లయితే అవి నార్మల్ స్టేజ్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చీము కారే పరిస్థితుల్లో కనుక వెళ్ళినట్లయితే దాన్ని పెరిడాంటైటిస్ అని అంటాము. ఇక్కడ పెరిడాంటల్ సర్జరీ అనేది చేసి అది ఆ వ్యాధిని అరికట్టడం అనేది జరుగుతుంది. సో ఆ కండిషన్లో కనుక ఒకవేళ కనుక వ్యాధిని అరికడితే కనుక మళ్ళీ ఆ దుర్వాసన నుంచి మనము నోటి దుర్వాసన నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒకవేళ కనుక అక్కడ కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు సో పళ్ళు ఊడిపోవటం అనేది జరుగుతుంది. సో ఈ దుర్వాసన ఒకవేళ కనుక నోటికి సంబంధించిన లేదు అంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నప్పుడు కూడా ఆహార పదార్థాలు అక్కడ ఉండిపోయేసేసేసి నోటి దుర్వాసన అనేది రావటం జరుగుతుంది. దానికోసం అని మేము ఆర్థోడాన్షియా క్లిప్స్ అనేవి ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఆ ఆర్థోడాన్షియా క్లిప్స్ ద్వారా పళ్ళ మధ్యలో సందులను క్లోజ్ చేసేసేసి చూడటానికి కూడా అందంగా కనపడేటట్లు డాక్టర్లు మీకు సజెస్ట్ చేసేసి ట్రీట్మెంట్ అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక నోటికి సంబంధించిన వ్యాధి కానప్పుడు ఒక్కోసారి ఏంటంటే జీర్ణాశయంలో ఉన్న ఇబ్బందుల వలన కూడా ఈ దుర్వాసన అనేది రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ నోటి సమస్య కానప్పుడు దంతవైద్యులను వాళ్ళని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి సంప్రదించమనేసి కోరతారు. అప్పుడు మీరు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని కనుక సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ నోటి దుర్వాసన అనేది తగ్గడానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా ఒక్కోసారి చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కనుక దంతవైద్యులను సంప్రదించినప్పుడు దంతవైద్యులు వారికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మీకు నోటి దుర్వాసన వస్తుంది అని మీరు కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళు ఈఎన్టీ సర్జన్ దగ్గరికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నో చెవి, ముక్కు, గొంతు సమస్యలను కనుక మీరు అరికట్టుకున్నట్లయితే కనుక ఈ నోటి దుర్వాసన నుంచి కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యులను సంప్రదించడం అనేది కంపల్సరీగా విధిగా పెట్టుకున్నట్లయితే మీ దంతాలు మీ జీవితాంతము మీ తోడుగా ఉంటాయి.